బహుజన పోరాటాల వీరుడు మొఘలాయి సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని భోనగిరి మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అన్నారు. రఘునాథపల్లి మండలం కిలాషాపురం గ్రామంలో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన కోటను బీజేపీ రాష్ట్ర నాయకులు సుదగాను హరిశంకర్ గౌడ్తో కలిసి కోటను కలియతిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైతాళికులను వీరులను కన్నగడ్డ తెలంగాణ అని పాపన్న కోటను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కానీ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధికి అడ్డుపడుతోందని విమర్శించారు. అంతకుముందు బస్టాండ్లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వంగరాములు, దొమ్మాట రాజు, మాజీ సర్పంచ్ దూడల యాదగిరి, బండమీది వెంకన్న, గడ్డం అంజయ్య, మీసాల రాజయ్య, నాసగోని పరశురాములు, మేడిపల్లి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. సర్వాయి సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించినటువంటి కోట బహుజన సామ్రాజ్యానికి నిదర్శనం. ఆ రోజే దొరలకు గడీల పాలనకు వ్యతిరేకంగా, మొఘలాయిల పాలనకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాలకు ఒక సామాన్య వ్యక్తి కూడా తలుచుకుంటే రాజ్యాన్ని స్థాపించగలడని నిరూపించారు. ఎన్నికల సందర్భంలో, తెలంగాణ ఉద్యమం సందర్భంలో కేసీఆర్ గారు అనేక సార్లు తెలంగాణ రాష్ట్రంలో 80-85% బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లో ముందుకు పోతారని ఒక అద్భుతమైనటువంటి కళ చూపెట్టారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరుగునబడినటువంటి గణిత పాలన మరోసారి మనకు పునరావృతమైంది. అప్పటి సర్వాయి పాపన్న కోట, కిలాష్పూర్ కోట ప్రభుత్వం కావలసుకొని నిర్లక్ష్యం చేసి ఇది పడిపోయినాక కేవలం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ, నాయకులు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ గగ్గోలు పెడితే కానీ నామ మాత్రంగా వారు కొంత ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. ముందు ప్రస్తుత ఉన్న వర్తమాన తరాలకు, యువతకు, బడుగు బలహీన వర్గాలకు ఈ కోటను చూస్తే ఒక ధైర్యం, ఒక నమ్మకం. మొత్తం తెలంగాణ ప్రాంతంలో బహుజనుల ద్వారా బహుజనులచే నిర్మించబడ్డటువంటి కోట ఏదైనా ఉంటే అది ఓన్లీ కిలాషపూరు, మిగతాది కొన్ని ప్రాంతాల్లో ఉన్నది. ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీన్ని కాపాడుకోవాలి. కనీసం దీనికి సంబంధించిన డిపిఆర్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ప్రసాద్ స్కీమ్ కానీ ఇతరత్ర స్కీముల ద్వారా నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఇక్కడ డిపిఆర్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలనే సోయి కూడా లేదు. ఎందుకంటే ఈ కోట కూలిపోవాలని వారి కోరిక. ఈరోజు ఇదే కాదు, ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించింది అదే పరిస్థితి. సైన్స్ యూనివర్సిటీకి సమస్య, సైన్స్ సిటీ కేంద్ర ప్రభుత్వం మొత్తం నిర్మిస్తాం, మాకు కొంత స్థలం కేటాయించాలంటే అదే పరిస్థితి. జాతీయ రహదారులు నిర్మిస్తాం, కొద్ది స్థలం కేటాయించాలంటే అదే పరిస్థితి. ఎటుబడి తెలంగాణ రాష్ట్రాన్ని, వారు ధనిక కుటుంబం ఉండాలి, తెలంగాణ ప్రజలందరూ దరిద్రంలో బతకాలనే ఏకైక ఎజెండాతోని ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వం స్థాపించి ఈ కోటను సంపూర్ణంగా, ఏదో అక్కడక్కడ మరమ్మతులు కాకుండా సంపూర్ణంగా చేసే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం.